నమస్కారం, నా పేరు అద్వైత్. ఈరోజు నేను దేగ శివచక్రవర్తి కథ చెప్పబోతున్నాను. శివచక్రవర్తి అనే రాజు భరత వంశానికి చెందిన రాజు. రాజు త్యాగశీలి, దాన గుణము కలిగినవాడు. ఒకరోజు ఒక పావురం భయపడుతూ ఆయన ఒళ్ళులో వచ్చి కూర్చుంది. అది భయపడుతూ అనింది, ఓ రాజా నన్ను కాపాడండి. రాజు అన్నాడు, సరే నిన్ను కాపాడుతాను, భయపడకు. అయితే ఒక పెద్ద డేగ వచ్చింది. ఆ పెద్ద డేగ అనింది, ఓ రాజా ఈ పావురం నా ఆహారం, నాకు ఇచ్చేసేయండి, నేను తినాలి. రాజు అన్నాడు, లేదు ఈ పావురంకి మాట ఇచ్చాను కాపాడుతాను, నీకు వేరే ఆహారం తెప్పిస్తాను. డేగ ఒప్పుకోకుండా అనింది, నాకు రెండు ప్రమాణాలు చేయండి. మొదటి ప్రమాణము, పావురం బరువు మీ మాంసం కోసి ఇవ్వండి. రెండవది, మీ మాంసం కోసి ఇచ్చేటప్పుడు ఒక కన్నీరు బుట్టు కూడా పడద్దు. రాజు సరే అని చెప్పి ఒక తరాజు తెప్పించారు. అయితే కుడి భాగంలో మాంసం ఇచ్చినా సరిపోలేదు, కుడి భాగం మొత్తం ఇచ్చినా సరిపోలేదు. అయితే ఆ డేగ చూసింది రాజు ఏడుస్తున్నారని. ఆ డేగ చెప్పింది రాజుకి, ఓ రాజా మీరు ఏడుస్తున్నారు, నాకు ఆహారం వద్దు. రాజు అన్నాడు, లేదు అది ఏడవడం కాదు, అది ఆనంద బాష్పాలు. ఎందుకంటే నా ఎడమ భాగం కూడా మీకు భోజనం అవుతుందని నేను సంతోషపడుతున్నాను. ఈ మాటలు విన్న డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారిపోయారు. రాజు ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు చెప్పారు, నేను పరీక్షించాలి అని వచ్చాము, నువ్వు పరీక్షల్లో గెలిచావు, అందుకే నీ పేరు భువిలో నిలిచిపోతుంది అని ఆశీర్వాదించి అయిపోయారు. ఈ కథలో నీతి ఏంటంటే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. ధన్యవాదాలు.